కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్ర తీర ప్రాంతంలో దేశంలోనే రెండవ రామేశ్వరంగా పిలువబడుతున్న దత్త రామేశ్వర క్షేత్రం మచిలీపట్నం మంగినపూడి గ్రామంలో మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అమృత హస్తాలతో స్వయంగా ప్రతిష్ఠించిన స్వయంభూలింగం. నెలకొని ఉన్న దేవాలయం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు కాక వివిధ దేశం మరియు రాష్ట్రాల నుంచి ఈ ప్రముఖ పుణ్యక్షేత్రానికి భక్తులు వేల సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న దేవాలయం యొక్క మహిమ ఏంటంటే, సముద్ర తీర ప్రాంతంలోని గ్రామాల్లో సునామీ తుఫాను వంటి ఉపద్రవాల నుంచి రక్షించడం కోసం కంచి అహోబిల దత్తపీఠాల మంత్రించి ప్రతిష్ఠించిన యంత్రాల ఆనవాళ్లు మనం ఈ క్షేత్రాల్లో చూడవచ్చు. దత్తరామేశ్వర తీర్థక్షేత్రంలో ఇది శివాలయం. ఈ స్వామి వారి పేరు నగరేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది 1977లో దివిశివ తుఫాన్ వచ్చిన తర్వాత సంవత్సరం 79లో పుష్పగిరి పీఠాధిపతి వారు వినోదండ విద్యా నరసింహ భారతి తీర్థ స్వామీజీ వారు ప్రతిష్ఠ చేయబడింది శివలింగం. ఇది ఆయన సాక్షాత్ ఆయన స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శివలింగం. ఇది ఇది ఎందుకని ప్రతిష్ఠించారంటే, సునామీ తుఫాన్ ఇటువంటి సముద్రానికి సంబంధించిన ఉపద్రవాలు ఏవైనా ఉంటే ఇక్కడ వరకు ఆగిపోవాలి, ఇది ఇది దాటి ముందు వెళ్ళకూడదని చెప్పి శాసనం గీసి ఆయన ఈ శివాలయాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇది ఇక్కడ ముఖమండపం ఏం ఉండేది కాదు, ఇక్కడ నంది మండపం వరకే ఉండేది. తర్వాత ఈయన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు హ్యాండ్ ఓవర్ అయ్యింది 90లో. అక్కడి నుంచి ఈ దేవాలయంలో మీరు ఇప్పుడు చూసినటువంటి 12 నూతులు ఈ ఆలయ అభివృద్ధి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి హ్యాండ్ ఓవర్లో జరిగింది. ఇది శివాలయం విషయం. భక్తులు ఎలా వస్తుంటారండి ఇక్కడికి, వేరే జిల్లా నుంచి కానీ వస్తుంటారు? భక్తులు ఇక్కడ పౌర్ణమి ఆ కా మా వై పౌర్ణమి బాగా విశేషం. ఈ నాలుగు పౌర్ణములు కూడా సముద్ర దానం చేయమని శాస్త్రంలో చెప్పబడి ఉంది కనుక ఈ నాలుగు రోజులు మాత్రం బాగా విపరీతంగా ఉంటారు. కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ ఉత్సవాలలాగా ఉంటారు జనం. ఇప్పుడు మాఘమాసం వేసవికాలం సెలవులు ఈ నాలుగు నెలలు కూడా బాగా హడావిడిగా ఉంటుంది. టోటల్ అన్ని ప్రాంతాల నుంచి వస్తారు, ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ గుజరాత్ మహారాష్ట్ర అట్లా మొన్న ఇండియా మొత్తం వస్తారు. అక్కడి నుంచి ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన స్వామీజీ ఇది దేవస్థానం కాబట్టి స్వామీజీ భక్తులు కూడా అల్పాదల్ప ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ లఘు మహారుద్రాభిషేకం చేసి స్వామివారి లఘు మహారుద్రాభిషేకం అంటే పొద్దున నుంచి సాయంత్రం మధ్యాహ్నం రెండింటి వరకు అభిషేకం జరుగుతూనే ఉంటుంది కంటిన్యూషన్. రెండింటికి రుద్ర హోమం పూర్ణాహుతి జరుగుతుంది. అట్లా ప్రతి 30 రోజులు కూడా అట్లా చేస్తారు. 30 రోజులు అయిన తర్వాత లాస్ట్లో శాంతి కళ్యాణం చేసి అన్నప్రసాదం వితరణ ఒక 10,000 మంది సుమారుగా వస్తారు. ఆ 10,000 మందికి ఇక్కడ అన్నదానం చేసి ఇక్కడ అక్కడతో శాంతి కళ్యాణం చేసి కార్తీక మాసం సంబంధించిన ఉత్సవాలు. ఈ యంత్రాలను దేవాలయంలో ప్రతిష్ఠించిన తర్వాత ఎటువంటి ఉపద్రవాలు ఈ దేవాలయాన్ని దాటి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రజలే చెప్తారు. అంతేకాక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు పూర్ణహుతి సమయంలో పంచభూతాలకు నిలయాలుగా పిలువబడే విష్ణుమూర్తి యొక్క గరుడ పక్షి దేవాలయంలో కార్యక్రమం పూర్తయ్యేంత వరకు 5 గరుడ పక్షులు దేవాలయ శిఖరం చుట్టూ సంచరిస్తూ ఉన్నాయని దేవాలయ అర్చకులు పండితులు తెలిపారు. ఈ 91లో దత్తాత్రేయుని ప్రతిష్ఠించిన సమయంలో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండగలదుగాను స్వామీజీ ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. పంచభూతాలారా వచ్చి ఆశీర్వదించండి అంటే ఆకాశంలో అలా 5 గరుడ పక్షులు శ్రీమన్నారాయణమూర్తి యొక్క సేనానాయకుడైనటువంటి గరుడమంతుడే ఆ గరుడపక్షులు 5 గరుడపక్షులు అలా సంచరించి వెళ్ళిపోయినట్టుగా మనకి చారిత్రకంలో చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా దీనికి మరొక విశిష్టత కూడా ఉంది. నక్షత్ర ఆకారంలో 12 బావులు 12 రకాల తీర్థాలు పిలువబడుతూ ఉన్నాయి. ఒక్కొక్క బావిలోని ఒక్కొక్క నదికి సంబంధించిన
జనాలుగా పిలువబడుతూ ఉన్నాయి. ఈ సముద్ర స్నానం ఆచరించి భక్తులు ఈ 12 తీర్థాల్లో స్నానం ఆచరించినట్లయితే దేశంలో ఉన్న 12 నదులలో స్నానం ఆచరిస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంతేకాక దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని ఒక నమ్మకం కూడా ఇక్కడ ప్రజలలో నెలకొని ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా నవగ్రహాలు ఒక్కొక్క పీఠంపై ఒక్కొక్క గ్రహం శిలా రూపంలో ఆరాధించడానికి వీలుగా ఏర్పాట్లు చేయబడినవి. ద్వాదశ తీర్థాలు అని చెప్పేసి అంటారన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ ఎప్పుడైతే పూర్వకాలం ఈ యొక్క ఆలయం నిర్మించారో ఆలయం నిర్మించిన దగ్గరే ఇక్కడ రాశారు చూడండి, చూడొచ్చు మనం విజువల్స్ చూడొచ్చు. ఔదంబర అమలక నిర్వద్యం పద్మ సర్వ ఉన్మోచన పంప మాతా జయలక్ష్మి నరహరి శ్రీ గణపతి సత్యానంద దత్త అనగ అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే ద్వాదశి వీటిని తీర్థాలు అని చెప్పొచ్చు అనమాట. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విజువల్స్ చూడొచ్చు ఈ యొక్క ద్వాదశ తీర్థాలని మనం ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మనం మన ఊర్లో అయితే నుయ్యి అని కూడా అంటారు, కొన్ని చోట్ల అయితే గుండలని కూడా అనొచ్చు. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క విశిష్టత ఉందో ఇక్కడ ద్వాదశ తీర్థాలు యొక్క ఈ ఆలయం యొక్క ప్రశిష్టత కింద చెప్తున్నారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, ఇది గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆలయం. ఇది నా పేరు గుంటూరు శ్రవణ కుమార్ శర్మ. ఇది గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేత ప్రతిష్ట చేయబడిన 12 నూతులు ద్వాదశ తీర్థాలు దత్తరామేశ్వర తీర్థక్షేత్రం అంటారు. సముద్ర స్నానం చేసి వచ్చి ఇక్కడ గనక స్నానం చేస్తే ఒకే టైంలో 12 నదులలో చేసిన ఫలితం వస్తుంది. శరీరంలో ఉండే 12 రకాల రుక్మతులు ఏమన్నా ఉంటే పోతాయి, చర్మ వ్యాధులు అవి పోతాయి. ఇటువంటివి అన్నీ 12 రకాలకు సంబంధించింది. దీని తీర్థాల పేర్లు కూడా ఔదుంబర అమలక అట్లా 12 పేర్లు ఉన్నాయి. వీటిలో విశేషం పౌర్ణమి రోజు స్నానం చేస్తే చాలా విశేషం. ఇవి నక్షత్ర ఆకారంలో ఉంటాయి. ఒకే కాంపౌండ్లో ఉన్నప్పటికి కూడా 12 రకాల స్పర్శ కూడా విడివిడిగా ఉంటుంది. ఒకటి చవ్వగా ఉంటుంది, ఒకటి చల్లగా ఉంటుంది, ఒకటి ఉప్పుగా ఉంటుంది. అట్లా 12 రకాలుగా ఉంటాయి. ఇది తీర్థంలో ఇది రామేశ్వరం తర్వాత రెండో రామేశ్వర క్షేత్రం. మన స్వామీజీ వారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక మహా పుణ్యక్షేత్రం. అంతేకాక వివిధ ఆయుర్వేద వృక్షాలతో నెలకొని ఉన్న ఇచ్చట గోశాలలో గోవులు రమ్మని పిలవగానే భక్తుల దగ్గరకు వచ్చి వారు పెట్టే గడ్డి ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలను తిని వెళ్ళిపోతాయి. ఇంత మహిమానిత్వమైన పుణ్యక్షేత్రం రామేశ్వరం తర్వాత దత్త రామేశ్వరంగా పిలువబడుతూ విరచిల్లుతున్నది. స్వామీజీ వారు ఆదేశం ప్రకారం మా దేవాలయం ట్రస్ట్ కోరాళ్ళ రమేష్ గారు ఈ గోవర్ధనగిరి ఏర్పాటు చేయడం జరిగింది. విష్ణుడు గోవర్ధన పర్వతం కింద మన అందరూ ఉన్నట్టుగా పైన సేమ్ అదే మూమెంట్లో రావాలని స్వామీజీ వారి ఆదేశ ప్రకారంగా ఇక్కడ గోశాల నిర్మాణం ఈ విధంగా జరిగింది. శ్రీ గురుదత్త, శ్రీ గణేశాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద పాదగాభ్యాం నమః. ఈ దత్తరామేశ్వర తీర్థక్షేత్రం అనేటువంటిది మనకి రెండవ రామేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి పొందుతూ ఉన్నటువంటి ఈ క్షేత్రం అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క అనుగ్రహం చేత, ఆయన యొక్క ఆశీస్సుల చేత ఇక్కడ ఉన్నటువంటి ఈ తీర ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండగా మనకి వచ్చేటువంటి సునామీలని లేకపోతే తుఫాను అనేటువంటి ఇబ్బందులు ప్రకృతికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎటువంటి కూడా కలగకుండా ఉండగలదు గాను గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క విశాల హృదయం చేత ఇక్కడ ఉండేటువంటి భక్తుల యొక్క మనోభీష్టాన్ని తీర్చడం కొరకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని, అనఘా అమ్మవారిని, అలాగే క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామిని, గణపతిని ఇక్కడ 1991 ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఉన్నటువంటి 12 బావులు కూడా మనకి ఇక్కడ రామేశ్వర తీర్థక్షేత్రంగా చెప్పుకునేందుకు ప్రసిద్ధిగా అవి 12 బావులు ఉన్నాయి.
ఈ 12 భావలో కూడా స్నానం ఆచరించడం వలన మనకి ఉండేటువంటి ఎటువంటి హృద్రోగాలు కానివ్వండి శరీరమైనటువంటి శారీరక రోగాలు కానివ్వండి అన్నిటికీ కూడా నివారణ కొరకు అలాగే మనం చేసేటువంటి తెలిసేది లేక చేసేటువంటి పాపాలన్నిటిని కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవడం కొరకు ఇక్కడ రామేశ్వరం వెళ్ళినటువంటి వారు ఈ దృతరామేశ్వర తీర్థక్షేత్రంలో స్నానం ఆచరిస్తే అటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి గణవ సచిదానంద స్వామి వారు చెప్పడం జరిగింది.